హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికాలో తాజాగా జరిగిన ఎన్నికల తర్వాత ప్రపంచ దేశాలతో అగ్రరాజ్యం వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది ట్రంప్ హయాంలో రక్షణాత్మక వైఖరితో అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొన్న అమెరికాను తిరిగి ఆయా దేశాలకు చేరువ చేసేందుకు కొత్త అధ్యక్షుడు జో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగా కీలకమైన చైనా విషయంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు భవిష్యత్ పరిణామాలకు సాంకేతంగా నిలుస్తున్నాయి అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి బదులు పోటీ మాత్రమే ఉంటుందని జో తాజాగా వ్యాఖ్యానించారు అమెరికా చైనా ట్రేడ్ వార్కు దశాబ్దాల చరిత్ర ఉంది ప్రపంచంలో అగ్ర రాజ్యాలుగా ఉన్న అమెరికా చైనా తమ ఆధిపత్య పోరులో భాగంగా ప్రపంచ దేశాలకు అవసరమైన సామాగ్రిని తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాయి తద్వారా వాటిని తమ గుప్పెట్లో ఉంచుకోవాలని ఆశించాయి ఇది ఓ దశలో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని పరిణమించింది ఒకరి ఉత్పత్తులు మరొకరు బహిష్కరించుకునే వరకు ఇది సాగింది అయితే తాజాగా మారిన పరిస్థితుల్లో అగ్రరాజ్యాల మధ్య తీవ్ర పోటీ తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు జో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తున్నాయి చైనాతో ప్రత్యక్షంగా పరోక్షంగా సాగిస్తున్న వాణిజ్య యుద్ధం ఘర్షణ స్థానంలో ఇకపై తీవ్ర పోటీ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో వ్యాఖ్యానించారు తద్వారా ట్రంప్ హయాంలో సాగించిన యుద్ధానికి ముగింపు పలుకుతున్నట్లు జో చెప్పకనే చెప్పారు ప్రపంచ అగ్ర రాజ్యాలుగా ఉన్న అమెరికా చైనా మధ్య తీవ్ర పోటీ ఉంటుందని జో చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఘర్షణ స్థానంలో పోటీ ఉంటుందని చెప్పడం వెనుక కారణాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది అమెరికా అధ్యక్షుడు జో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా అధినేత జిన్పింగ్ పై చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి తాను అధికారంలోకి వచ్చాక చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఇప్పటి వరకు మాట్లాడలేదని అయితే ఆయన చాలా కఠినంగా ఉంటారని జో తెలిపారు ఇది విమర్శ కాదని వాస్తవం మాత్రమేనని జో పేర్కొన్నారు జిన్పింగ్ ప్రజాస్వామికవాది కాదని ఆయన శరీరంలో ఎక్కడో చిన్న ప్రజాస్వామిక ఎముక మాత్రమే ఉందన్నారు అమెరికా అధ్యక్షుడు జో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చైనా అధినేత జిన్పింగ్పై చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి చైనా అధినేత జిన్పింగ్కు అమెరికా అధ్యక్షుడు జో సలహా కూడా ఇచ్చారు జిన్పింగ్ కు నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే మన ఇరు దేశాల మధ్య ఘర్షణ అవసరం అయితే అది తీవ్ర పోటీగా మాత్రమే అని జో తెలిపారు నేను ట్రంప్ లా చేయాలనుకోవడం లేదని అంతర్జాతీయ నిబంధనలను ఇరువురు గౌరవించుకుందామని జిన్పింగ్ కు బైడెన్ సూచించారు తద్వారా జో జిన్పింగ్ కు తాను ట్రంప్ లా వ్యవహరించనని మనం కేవలం అంతర్జాతీయ పద్ధతుల ప్రకారం వాణిజ్యంలో పోటీ పడతామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు దీనిపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది చూసారుగా ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి